డికే అరుణ గారు అదే విధంగా మాజీ మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ శాసన సభ్యులు జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ గారు పెద్దలు మాజీ మంత్రివర్యులు డాక్టర్ మరి శశిధర్ రెడ్డి గారు అదే విధంగా శాసన సభ్యులు దుబ్బాక నుంచి ఇక్కడైతే టిఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టి మట్టి కరిపించినటువంటి రఘునందన్ గారు అదే విధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు విశేష రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర రెడ్డి గారు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్ గారు సికిందరాబాద్ మహంకాళి జిల్లా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు గారు ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి గౌరవ పెద్దలు తెలంగాణ ఉద్యమంలో అదే విధంగా ప్రభుత్వ లెక్చరర్ సంఘానికి అనేక సంవత్సరాలుగా నాయకత్వం వహించి మరి పనిచేసినటువంటి వెంకట్ రెడ్డి గారు అదే విధంగా సికిందరాబాద్ నియోజకవర్గంలో మరి అసెంబ్లీ నియోజకవర్గంలో అనేక సంవత్సరాలుగా రాజకీయ క్షేత్రం నుంచి పనిచేస్తూ వాళ్ళ కుటుంబంలో అనేక రకాలుగా ప్రజాసేవ చేస్తున్నటువంటి ఆదం విజయ్ కుమార్ గారు అదే విధంగా ప్రముఖ న్యాయవాదిగా ప్రముఖ న్యాయమూర్తిగా ఈ రోజు భారతదేశంలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి జస్టిస్ సుభాష్ రెడ్డి గారి కుమారుడైనటువంటి ఇంద్రసేన్ రెడ్డి గారు అదే విధంగా గత అనేక సంవత్సరాలుగా ఒక మహిళగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటూ వివిధ బస్తీలలో పేద ప్రజల మధ్యన అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి శ్రీమతి కీర్తి రెడ్డి గారు అదే విధంగా ఈ రోజు పేర్లు సమయం తక్కువగా ఉంది కాబట్టి చాలా మంది ప్రముఖులు జేఎస్సీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేక విజయ్ కుమార్ గారితో పాటు కానీ లేక ఇంద్రసేన్ రెడ్డి గారితో పాటు కానీ కీర్తి రెడ్డి గారితో పాని తర్వాత వాళ్ళందరినీ ప్రత్యేకంగా ఎక్కడికక్కడ పార్టీని కండువాలు కప్పి లాంఛనంగా చేర్చుకునేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది కానీ వాళ్ళందరికీ ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను ఈరోజు నుంచి మీరంతా బీజేపీ కుటుంబ సభ్యులు బీజేపీ అంటే ఈరోజు భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటేది 130 కోట్ల మందికి సంబంధించినటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి పార్టీ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్దగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ గతంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ పెద్దగా ఉండేది అతిపెద్ద సభ్యులు ఉన్నటువంటి పార్టీ ఈరోజు చైనా కమ్యూనిస్ట్ పార్టీని కూడా వెన్నెగక్కి నెట్టేసి ప్రపంచంలో అగ్ర పార్టీగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు అతిపెద్ద పార్టీగా ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ అవతరించింది అటువంటి గొప్ప పార్టీలో పెద్ద పార్టీలో పెద్ద కుటుంబంలో ఈరోజు సభ్యులుగా చేరి ఈరోజు దేశ సేవ చేయాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశాన్ని ప్రపంచంలో ఒక విశ్వగురు స్థానంలో తీసుకెళ్ళాలి అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకొని సకల జనల సమ్మె పేరుతో ప్రతి తెలంగాణ బిడ్డ తెలంగాణ రావడం కోసం అనేక రకాల పోరాటాలు చేసి జేఎన్సీ నాయకత్వంలో అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ బంగారు తెలంగాణ తెస్తానని చెప్పి
బంగారు తెలంగాణ పక్కకడితే ఈరోజు ఒక బంగారు కుటుంబంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో నవ్వులపాలు చేశారు. ఇటివల మనం చూశాము తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి పెద్దలందరికీ తెలుసు. ఈ రోజు కేసీఆర్ కుటుంబం పరిస్థితి చూశాం మనం. కానీ ఇటివల ఒక సీనియర్ పత్రికా విలేకరు మాట్లాడారు, తెలంగాణ సమాజమంతా వినాలి, తెలంగాణ సమాజమంతా తెలుసుకోవాలి, నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల నేకమై నన్ను నాయకునిగా చేస్తే దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు అన్ని కుటుంబ పార్టీలకు కావాల్సినటువంటి ఖర్చు నేను భరిస్తానని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా తెలంగాణ సమాజానికి సంబంధించి తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి డబ్బును ఏ రకంగా ఈ రోజు కల్వకుంట కుటుంబం దోపిడి చేసి దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు నేను ఖర్చు పెడతాను, మీరందరూ నా నాయకత్వంలో నన్ను ఈ రోజు చెప్పడం ఏదైతున్నదో ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు ప్రతి తెలంగాణ బిడ్డ ప్రతి తెలంగాణ మేధావి తెలంగాణ విద్యార్థి యువకులు కార్మికులు కర్షకులు అందరూ కూడా ఆలోచన చేయాల్సిందిగా కోరుతాను. ఏ రకమైనటువంటి తెలంగాణకు మనమందరం కావాలని పోరాటం చేశామో ఒక్కసారి మనమందరం కూడా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. 9 సంవత్సరాలుగా సచివాలయానికి రానటువంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే బంగారు తెలంగాణలో మన కేసీఆర్ గారే. 9 సంవత్సరాలుగా ఆఫీస్కి రాలేదు, ప్రజలను కలవరు, వారు ఎన్ని రోజులు ఫామ్ హౌస్లో ఉంటారో ఎన్ని రోజులు ప్రగతి భవన్లో ఉంటారో ఎవరికి తెలియదు. మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయినప్పుడే అదే సమయంలో దేశానికి మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. నేను ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాను, 9 సంవత్సరాలైంది. ఈ 9 సంవత్సరాలలో అది ఆదివారం కానీ అది శనివారం కానీ అది సెలవు దినం కానీ అది పండుగ కానీ ఆయన జన్మదినం కానీ ఏ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేసినటువంటి ప్రధానమంత్రి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఈరోజు మన నరేంద్ర మోడీ గారు అని చేస్తా ఉన్నాను. అదే సమయంలో ముఖ్యమంత్రి అయ్యారు, ఇక్కడ ఆయన సెక్రటరీకి రాడు, ఫామ్ హౌస్లో ఎక్కువ సమయం గడుపుతాడు. ఇది మన దౌర్భాగ్యం. ఇది అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆయన అధికారంలో రాగానే మొట్టమొదట పని ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేయొద్దు, ఊరేగింపులు చేయొద్దు, నాకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు, మా కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు, సోషల్ మీడియాలో పోస్టులు చేయొద్దు. ఈరోజు ఏ ఉద్యమం పేరుతోనైతే ఒక ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు ఆ టీఆర్ఎస్ పార్టీని ఉద్యమ పార్టీ తీసేసిండు అనుకోండి, మరి ఈరోజు ఆయన ఆ ఉద్యమాలని అణిచివేత విధంగా ఈరోజు ఏ రకంగా పరిపాలన చేస్తుండో మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ప్రగతి భవన్లో చేరారు వారందరూ, ఈరోజు తెలంగాణ వద్దన్న వాళ్ళు, తెలంగాణ కాదన్న వాళ్ళు, తెలంగాణ రాకూడదన్న వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారుల మీద లాఠీలు జలిపించిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారుల మీద కేసులు పెట్టినటువంటి వాళ్ళు అందరు ఇక్కడ ఎక్కడ జమ అయ్యారంటే ఈరోజు ప్రగతి భవన్లో జగమయ్యారు. కేసీఆర్ ఎడమ పక్కన, కేసీఆర్ కుడి పక్కన క్యూలు కూర్చుంటారు. ఎవరయ్యా అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కాదు. ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ఆయన భారతీయ జనతా పార్టీని భారతదేశం నుంచి తరిమి కొడతాడట, నరేంద్ర మోడీ గారిని తరిమి కొడతాడట. ఎందుకంటే ఈరోజు ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఒకటే ఆలోచన, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరేదైతే తెలంగాణలో కుట్రలు చేయాలి, భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని అణిచివేయాలి, ఏదైతే దేశంలో నరేంద్ర మోడీ గారు వ్యతిరేకంగా అన్ని పార్టీలను కూడగట్టాలి, దేశమంతా డబ్బులు పంపిణీ చేయాలి అనేదైతే మీరు
ఆలోచన చేస్తా ఉన్నారు అందులో ఒక 10% అయినా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ ప్రజల గురించి ఆలోచన చేయి మహాప్రభు ఆయన ఈ రోజు తెలంగాణ రాష్ట్రం గురించి పట్టించుకోవడం లేదు ఆయన కుటుంబం సభ్యులందరూ ఆయన మంత్రులందరూ ఉదయం లేసే సాయంకాలం వరకు నరేంద్ర మోడీ గారిని ఎలా విమర్శించాలా భారతీయ జనతా పార్టీని ఏ రకంగా ఈ రోజు అబద్ధపు ప్రచారాలతో బురద జల్లాలా ఇదే ప్రచారం ఆయన బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 3 నెలలు 4 నెలలు మీరు ఉంటారు ఆ ఉన్నటువంటి 3 4 నెలలు ఈ 5 నెలలు ఎలక్షన్ ఎలా ఎప్పుడు వచ్చినా కూడా అప్పటి వరకు తెలంగాణ ప్రజల గురించి పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది మనం చూస్తా ఉన్నాం పక్కనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ ఉంది ఈ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ కోసం సంవత్సరాల తరబడి కోచింగ్ తీసుకొని అప్పులు చేసి భూములు అమ్ముకొని బంగారం అమ్మి కోచింగ్ తీసుకొని పరీక్ష రాస్తే పేపర్ లీకేజ్ కావడంతో లక్షలాది మంది విద్యార్థులు ఈ రోజు రోడ్డున పడ్డారు అన్ని విశ్వవిద్యాలయాలు బగ్గుల మండిపోతా ఉన్నాయి యువకులందరూ కూడా నిరాశ నిస్పృహలతో ఉన్నారు దాని గురించి ఆలోచన చేయండి అంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద అక్రమ కేసులు పెడతారు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి మీద అక్రమ కేసులు పెడతారు ఈ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ ఏ రకంగా లీక్ అయ్యింది ఎవరు పొరపాటు మీ వైఫల్యం కాదా మీ చేతగానితనం కాదా దానికి జవాబు ఉండదు దాన్ని ప్రశ్నించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తారు రేపు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ నగరానికి వస్తా ఉన్నారు ఒక రాజకీయ పార్టీ కార్యక్రమం కోసం రావడం లేదు తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజల మేలు చేయడం కోసం ఈ రోజు నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వస్తా ఉన్నారు మన భాగ్యనగరానికి వస్తా ఉన్నారు ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రధానమంత్రికి స్వాగతం పలకాల్సినటువంటి పార్టీ ఈ రోజు నిరసన కార్యక్రమాలు చేస్తారట ఎందుకు వస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి జాతీయ రహదారులకు ప్రారంభించడం కోసం భూమి పూజ చేయడం కోసం వస్తా ఉన్నారు గత 8.5 సంవత్సరాలుగా 104,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో ఎన్ని రోడ్లు అయితే జాతీయ రహదారులు వేశారో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అంతకంటే ఎక్కువ రోడ్లు వేశారు తెలంగాణలో గతంలో 10 జిల్లాలు ఉండేవి ఈ రోజు 33 జిల్లాలు అయ్యి ఈ 33 జిల్లాలలో 32 జిల్లాలకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము జాతీయ రహదారులతో కొత్త జిల్లాలకు కూడా జాతీయ రహదారులతో అనుసంధానం చేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఒక్క పెద్దపల్లి జిల్లా తప్ప ఈ హైదరాబాద్ నగరంలో కామన్ మ్యాన్ ట్రైన్ ఎంఎంటిఎస్ కేసీఆర్ యొక్క చేతగానితనం కారణంగా నిర్లక్ష్యం కారణంగా 5 సంవత్సరాలు ఆలస్యమైంది ఇప్పటి కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు అయినా కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు బాధ్యత తీసుకొని హైదరాబాద్ నగర ప్రజలకు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రజల కోసం ఎంఎంటిఎస్ సెకండ్ ఫేజ్ ప్రారంభించడం కోసం హైదరాబాద్కు వస్తా ఉన్నారు అది మేర్చల్ వరకు ఇటు ఎయిర్పోర్ట్ వరకు అటు బిహెచ్ఎల్ వరకు కూడా ఎంఎంటిఎస్ పొడిగిస్తా ఉన్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టించుకోదు ఈ రోజు హైదరాబాద్ నగరం నుంచి ఎందుకంటే హైదరాబాద్ లో కోటి జనాభా ఉంటారు ప్రతిరోజు వేలాది మంది తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తూ ఉంటారు వాళ్ళకు ట్రైన్ సౌకర్యం అంతంత మాత్రంగా ఉంది విమానాలు తక్కువ సరిపోవు
కాబట్టి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటటువంటి భక్తుల కోసం ప్రజల కోసం ఈ రోజు వందే భారత్ ట్రైన్ అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో దేశీయ పరిజ్ఞానంతో ఈ రోజు రూపకల్పన చేసినటువంటి ట్రైన్ రేపుదేం ప్రారంభించబోతా ఉన్నారు హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రజలకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బహుమతి ఇవ్వబోతా ఉన్నారు అంతే కాకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎప్పుడో చాలా పాతకాలం రైల్వే స్టేషన్ దాన్ని ఆధునికరించాలి స్టేట్ ఆఫ్ ఆర్ట్ కింద దాన్ని డెవలప్ చేయాలి ఆయక రైల్వే స్టేషన్ అనేక రకాల ప్రయాణికులకు సౌకర్యాలతో ఆ రైల్వే స్టేషన్ ఆధునికరించి పునర్నిర్మించేటువంటి కార్యక్రమం 720 కోట్ల రూపాయలతో ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను మరి పునర్నిర్మించడం కోసం రేపు భూమి పూజ చేయడం కోసం వస్తా ఉన్న నరేంద్ర మోడీ అంతే కాదు ఈ రోజు ఎయిమ్స్ హాస్పిటల్ ఏదైతే బీబీ నగర్ లో ఉందో అక్కడ ఆ ఎయిమ్స్ మెడికల్ కాలేజీ సంబంధించినటువంటి విద్యార్థులకు హాస్టల్స్ గాని నూతన బ్లాక్లు గాని అత్యాధునికమైనటువంటి బిల్డింగ్లు గాని సుమారు 1350 కోట్ల రూపాయలతో ఆ ఎయిమ్స్ నూతన భవనానికి శంకుస్థాపన చేయడం కోసం వస్తా ఉన్నారు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఉండాలి నరేంద్ర మోడీ గారిని స్వాగతం పలకాలి కానీ ఈ రోజు తమ అబద్ధాల ప్రచారంతో తప్పుడు ప్రచారాలతో ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని బురద జల్లే విధంగా బట్ట కాల్చి ముఖ మీద వేసే విధంగా ఈ రోజు కల్వకుంట్ల కుటుంబం వ్యవహరిస్తా ఉంది ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఈ హైదరాబాద్ నగరాన్ని ఏ రకంగా ఈ రోజు జిహెచ్ఎంసి లో మేయర్ మీరే మెజార్టీ ఎమ్మెల్యేలు మీరే మీ మిత్రపక్షమైనటువంటి మజ్లిస్ పార్టీ మీదే కానీ హైదరాబాద్ లో ఏ రకంగా నిర్లక్ష్యం చేస్తున్నారో మనం చూశాం ఏ బస్తీకెళ్ళినా డ్రైనేజ్ సమస్య ఏ బస్తీకెళ్ళినా రోడ్ల సమస్య ఏ బస్తీకెళ్ళినా తాగునీటి సమస్య హైదరాబాద్ ని పట్టి పీడిస్తా ఉంటే మున్సిపల్ శాఖ మంత్రులు అబద్ధాలు మాట్లాడుతారు అంబర్పేట ఫ్లైఓవర్ పూర్తి చేయలేదు ఉప్పర్ కారిడార్ పూర్తి చేయలేదు మీ చేతగలితనం కారణంగా మీ సహకారం లేని కారణంగా ఈ రోజు విని ఆలస్యం అవుతా ఉన్నాయి హైదరాబాద్ నగరంలో ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ వేస్తా ఉన్నామో ట్రిపుల్ ఆర్ అంటారు రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ నగరానికే కాదు యావత్ తెలంగాణ అభివృద్ధికి ఒక గేమ్ చేంజర్ గా ఉండేటువంటి సుమారు 25,000 పైచిలుకు కోట్లతో ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ నిర్మించడం కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి బహుమతిని మనం ఇస్తాం అటువంటి రోడ్డు కోసము 22-23 బడ్జెట్ లో ల్యాండ్ అక్విజిషన్ కోసం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 50% భరించాలో ల్యాండ్ అక్విజిషన్ లో భూ సేకరణలో 50% రాష్ట్ర ప్రభుత్వము 50% కేంద్ర ప్రభుత్వం భరించడానికి అంగీకరించాం రోడ్ నిర్మాణం పూర్తిగా 100% కేంద్ర ప్రభుత్వ ఖర్చులతో ట్రిపుల్ ఆర్ రోడ్ నిర్మాణం చేస్తాం కానీ దురదృష్టం ఏంటంటే 22-23 బడ్జెట్ లో 500 కోట్లు కేటాయించారు కేసీఆర్ గారు సంవత్సరం అయిపోయింది బడ్జెట్ వచ్చింది బడ్జెట్ పాస్ అయ్యింది కానీ ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా రీజనల్ రింగ్ రోడ్ విడుదల కోసం ఈ ప్రభుత్వం ఇవ్వలేదంటే తెలంగాణ అభివృద్ధి పట్ల ఈ రోజు టిఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల కుటుంబానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఏమంటున్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ వస్తే అరాచకం వస్తుందట ఈ రాష్ట్రంలో అరాచకం ఎవరైనా చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా అహంకార పూరితమైనటువంటి ప్రభుత్వము ఈరోజు పరిపాలిస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా అవినీతి పాల్పడే ప్రభుత్వం ఎవరిదైనా ఉన్నదంటే అది కల్వకుంట్ల కుటుంబందే కేసీఆర్ గారు మీరు తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు దిక్కులేరు అనుకోవద్దు తెలంగాణ చాలా చైతన్యమైనటువంటి
ప్రజలు కలిగినటువంటి రాష్ట్రం. రజాకార్ల నుంచి అనేక పోరాటాలను ఎదుర్కొని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ప్రజలు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మీరేదైతే మీరు అంటే కల్వకుంట కుటుంబము ఓవైసీ కుటుంబము ఈ రెండు కుటుంబాలు కలిసి హైదరాబాద్ నగరాన్ని తెలంగాణని దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు తెలంగాణను కల్వకుంట కుటుంబం నుంచి మనం ఈరోజు విముక్తి చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం ఈరోజు చాలా మంది తెలంగాణ వ్యాప్తంగా గ్రామ గ్రామాన జిల్లా జిల్లాలో ముఖ్యంగా యువకులు చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీని బలపరచడం కోసం ముందుకొస్తా ఉన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో ఈ తెలంగాణ సమాజం అంతా కూడా ఈ కల్వకుంట కుటుంబానికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తారు, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారనేటువంటి విశ్వాసం ఉంది. ఏదైతే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఉన్నాయో, ఎవరైతే తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు ఉన్నాయో, ఏదైతే తెలంగాణ కోసం అమరవీరులైనటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల ఆకాంక్షలు ఉన్నాయో, ఆ ఆకాంక్షలు నెరవేరాలని దానికి అనుకూలంగా భారతీయ జనతా పార్టీ ముందుకు రావాలని ఈరోజు తెలంగాణ సమాజం కోరుకుంటుంది. దానికి తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ ఉంది. తప్పకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన, ఒక నీతివంతమైనటువంటి పరిపాలన, ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన, ఒక అవినీతి లేనటువంటి పరిపాలన, ఒక అక్రమాలు లేనటువంటి పరిపాలన, ప్రజలను కలిసేటువంటి పరిపాలన, ఒక నీతివంతమైనటువంటి పరిపాలన తెలంగాణ సమాజానికి ఇస్తాము. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరులు ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణ రావాలని కోరుకున్నారో అటువంటి తెలంగాణను, ఒక ప్రజాస్వామ్య తెలంగాణను భారతీయ జనతా పార్టీ తెలంగాణలో నిర్మాణం చేస్తుంది, ఆ రకమైనటువంటి పరిపాలన ఇస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి ఈరోజు బీజేపీలో చేరినటువంటి మిత్రులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ ఈరోజు మీరు పెద్ద భారతీయ జనతా పార్టీ కుటుంబంలో చేరారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణతో కలిసి మనమందరం కూడా భారతీయ జనతా పార్టీని పటిష్టం చేసేటువంటి కార్యక్రమంలో అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని మీ అందరినీ కోరుకుంటూ, మరి వారితో వచ్చినటువంటి అనేక మంది మిత్రులు ఉన్నారు, వాళ్ళందరినీ వ్యక్తిగతంగా కండువలేసే అవకాశం లేదు, కానీ వాళ్ళందరూ తప్పకుండా రానున్న రోజుల్లో ఆన్లైన్లో మెంబర్షిప్ తీసుకోవాలి. ఆన్లైన్లో వాళ్ళందరూ కూడా మెంబర్షిప్ తీసుకోవాలి. తప్పకుండా మీరందరూ బీజేపీలో చేరాలి. మీరు చేరడమే కాదు, రేపు పరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి బహిరంగ సభకు నేను తెలంగాణ సమాజాన్ని అంతా కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కల్వకుంట కుటుంబం ఒక అభివృద్ధి కార్యక్రమాల కోసం, తెలంగాణకు మేలు చేయడం కోసం నరేంద్ర మోడీ గారు తెలంగాణ గడ్డ మీద అడుగు పెడతా ఉంటే ఈ కల్వకుంట కుటుంబం, ఈ తెలంగాణలో మేము తప్ప, నా కుటుంబం తప్ప, కల్వకుంట కుటుంబం తప్ప ఎవరు ఉండకూడదు, ఏ రాజకీయ పార్టీ ఉండకూడదు అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో, ఒక నియంత్రితపు ఆలోచనతో ఈరోజు నరేంద్ర మోడీ గారి రాకను అడ్డుకునేటువంటి ప్రయత్నం, నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే నేను తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాను, రాజకీయాలకు అతీతంగా రేపు పరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొని నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఆయనను ఆశీర్వదించాల్సిందిగా, మీ అందరిని కూడా రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, వందే మాతరం.